ఇటీవల కాలంలో కోస్తా తీర ప్రాంతంలో నిర్మిస్తున్న పోర్టులలో అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ బందర్ పోర్ట్ 2000 ఎకరాల భారీ విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు ఏపీ మారిటైమ్ బోర్డ్ ఆధ్వర్యంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఈ భారీ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ పనులు చేస్తోంది 17వ శతాబ్దంలోనే బ్రిటిష్ ఫ్రెంచ్ డచ్ దేశాల వారు మచిలీపట్నం పోర్టును కీలకమైన వ్యాపార స్థావరంగా ఉపయోగించుకుని ఇక్కడి నుండి రోమ్ నగరానికి నేరుగా సన్ననేత వస్త్రాలు భారీగా ఎగుమతి చేసేవారు వాణిజ్య పరంగా ఇంత గొప్ప చరిత్ర ఉన్న బందర్ పోర్ట్ ఈ ప్రాంతంలో తరచూ వచ్చే తుఫానులు వరదల కారణంగా కాలక్రమేణా మరుగున పడిపోయింది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికున్న 975 కిలోమీటర్ల విశాలమైన తీర ప్రాంతాన్ని సహజ వనరులను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుందని గ్రహించి ఎప్పటి నుండో ఈ ప్రాంతవాసుల కలగా ఉన్న మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి అన్ని అనుమతులతో పనులు ప్రారంభించింది ప్రస్తుతం 4 బెర్తుల సామర్థ్యంతో నిర్మిస్తున్న బందర్ పోర్ట్ పూర్తయితే ఉమ్మడి కృష్ణా గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాకి కూడా లబ్ధి చేకూరుతుంది పోర్టు ఆధారంగా స్థానికంగా నూతన పరిశ్రమలు వచ్చే అవకాశం ఉండటంతో స్థానికంగా రోడ్డు రైల్వే వ్యవస్థలు సైతం మెరుగుపడే అవకాశం ఉంది దీనితో పాటు దగ్గరలోనే ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది అయితే ఇప్పటివరకు కోస్తా జిల్లాల నుండి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణ తమిళనాడు ఇలా పలు రాష్ట్రాలకు వలసలు వెళ్లే యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటు పోర్టు ఆధారంగా ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఆంధ్రప్రదేశ్కే కాకుండా తెలంగాణకు సైతం అతి దగ్గరగా మచిలీపట్నం పోర్ట్ ఉండటంతో పాటు కీలకమైన రోడ్డు రైల్వే నెట్వర్క్ ఉండటం వల్ల ఆ రాష్ట్రానికి కూడా సరుకు రవాణాకు ఇదెంతగానో ఉపయోగపడుతుంది అందుకే ఇది అటు తెలంగాణకు ఇటు ఆంధ్రప్రదేశ్కు కీలకమైన ప్రాజెక్ట్గా చెప్పవచ్చు